హాయ్ ఇది వచ్చేసి సిపిఆర్ఐ ఆఫీస్ అండి మనకి వరంగల్ రూట్లో బోడుపల్ మేడిపల్లి దాటిన తర్వాత వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఉప్పల్కి వెళ్ళడానికి ఫ్లైఓవర్ వర్క్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అంతేకాకుండా మీకు ఈ కార్నర్లో వచ్చేసి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది సో ఈ వరంగల్ హైవేలో మనకి ఈ సిపిఆర్ఐ ఆపోజిట్ సిపిఆర్ఐ ఆఫీస్ ఆపోజిట్ రోడ్లో సిపిఆర్ఐ రోడ్ ఉంటుంది ఈ రోడ్డులో వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఒక చౌరస్తా వస్తుంది ఈ చౌరస్తాలో వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక గేట్ అయితే కనిపిస్తుంది ఈ గేట్ వచ్చేసి మనకి సాయి ప్రియా నగర్ కాలనీ అండి రోడ్ నెంబర్ త్రీ ఈ గేట్లో కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకున్నామంటే మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డులో ఈస్ట్ ఫేసింగ్లో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఈ ఇల్లు వచ్చేసి మనకి ఫర్ సేల్ ఉంది మొత్తం బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది రెడీ టు ఆక్యుపై దీని డైమెన్షన్ వచ్చేసి రోడ్డు సైడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫీట్ వచ్చింది డీప్ వచ్చేసేమో ఫిఫ్టీ ఫీట్ వచ్చింది అండ్ ఏరియా వచ్చేసి పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్లు వచ్చింది మీకు పార్కింగ్తో పాటు డబుల్ బెడ్రూమ్ టూ బీహెచ్కి అయితే కట్టారండి ఇది జీ ప్లస్ వన్ మున్సిపల్ పర్మిషన్ ఉంది ఈ ఏరియాలో అండ్ ఇదంతా పార్కింగ్ చూడొచ్చు తాండూర్ స్టోన్స్తో వచ్చింది అంతేకాకుండా ఈ వాల్కి వచ్చేసేమో త్రీ డి ఎలివేషన్ వాల్ టైల్స్ వచ్చాయి అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయాయండి అండ్ మీరు ఎదురుగా ఉన్న డోర్ చూసుకుంటే డోరు డోర్ ఫ్రేమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ గల ఇండియన్ అవుట్ మెటీరియల్ వాడారు అంతేకాకుండా మీకు ఆ డోర్ ఫ్రేమ్లోనే గ్లాస్ ప్యానెల్ ఉన్న విండోస్ అయితే వచ్చాయి మంచి వెంటిలేషన్ కోసం ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ వచ్చాయి అంతేకాకుండా మీకు ఈ గేట్ దగ్గరే వచ్చేసి బోర్వెల్ అయితే రావడం జరిగింది బోర్ వచ్చేసేమో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ వేశారు బట్ మనకు వాటర్ వన్ ఫిఫ్టీ ఫీట్లోనే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మూడున్నర ఫీట్ల గల్లి ఇచ్చారు అండ్ ఈ డోర్స్ చూడొచ్చు ఫినిషింగ్ అదంతా చాలా బాగుంది డిజైన్ ఫినిషింగ్ అది అండ్ ఇది ఓపెన్ చేస్తే కనుక లోపల వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ అయితే కట్టడం జరిగింది టూ బీహెచ్కే ఈ డోర్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి తర్వాత లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం స్టాండర్డ్ మార్బుల్తో ఫ్లోరింగ్ అయితే చేయించడం జరిగింది మనకి ఇక్కడే కాకుండా బయట పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్కి కూడా మార్బుల్ ఫినిషింగ్తోనే స్టెప్స్ ఇచ్చారు అంతా వచ్చేసి హాల్ అండి మెయిన్ హాల్ డైనింగ్ హాల్ ఇక్కడే వచ్చింది మనకి ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా వచ్చింది ఫాల్ సీలింగ్ వచ్చేసి పిఓపీ ఫాల్ సీలింగ్ వచ్చింది విత్ ఎల్ఈడి లైట్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి మీకు రెండు వైపుల నుంచి విండోస్ వచ్చాయి పెద్ద విండోస్ సో మంచి వెంటిలేషన్ ఉంది ఇక్కడ ఎదురుగా వాల్కే మనకి టీవీ యూనిట్ లాగా చేయించారు ఆ తర్వాత చూసుకుంటే మనకి వాస్తు ప్రకారం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పూజ గది అయితే రావడం జరిగింది ఈ పూజ గది కూడా సపరేట్ రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు డోర్స్ అవి వచ్చాయి అండ్ లోపల టైల్స్ వచ్చేసి మనకు పై వరకు వచ్చాయి ఇద్దరు ఈజీగా ఇక్కడ కూర్చొని పూజ చేసుకునే విధంగా కంఫర్టబుల్గా అయితే పూజ గది వచ్చింది దానికి రైట్ సైడ్లో మనకి యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఒక ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్లో వచ్చేసి మనకి వాల్ టైల్స్ పై వరకు వచ్చాయి దాంతోపాటు మీకు ఒక సైడ్ మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి అండ్ సబ్జా వచ్చేసి ఎల్ షేప్లో వచ్చింది కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడే పెట్టుకునే విధంగా మనకి మొత్తం షెల్ఫ్స్ సబ్జా అయితే రావడం జరిగింది తర్వాత చూసుకుంటే ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ మనకి ఇదంతా డైనింగ్ ఏరియా ఈ క్రాకరీ యూనిట్ షెల్ఫ్స్ ముందు మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నది కామన్ వాష్రూము రెండు బెడ్రూమ్లు కూడా ఇక్కడే వచ్చాయి అండ్ ఈ వాష్రూమ్స్ చూసుకుంటే అన్ని బాత్రూమ్లు కూడా మీకు వాటర్ ప్రూఫింగ్ చేయించి ఉన్నాయి టైల్స్ వచ్చేసి పై వరకు వచ్చాయి ఇందులో మాత్రం ట్యాప్స్ షవర్ కమోట్స్ ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి చాలా విశాలంగా వచ్చింది మంచి వెంటిలేషన్ ఉంది అండ్ ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది స్టాండర్డ్ మార్బుల్ యూజ్ చేశారు అండ్ ఎదురుగా ఒక సైడ్ మొత్తం వచ్చేసి మనకి షెల్ఫ్స్ సబ్జ్ అయితే రావడం జరిగింది అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో అయితే రావడం జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ కమోడ్ వస్తుంది చాలా పెద్దగా వచ్చింది అండ్ టైల్స్ వచ్చేసి పై వరకు వచ్చాయి వెంటిలేషన్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ వాటర్ ప్రూఫింగ్ ఆల్రెడీ చేయించి ఉంది వాష్రూము అంతేకాకుండా ఈ బెడ్రూమ్లో మీకు ఒక లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్స్ట్రా లాగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూము డబల్ కోడ్ పెయింటింగ్ అయిపోయింది ఎలాంటి వర్క్ అనేది బ్యాలెన్స్ లేదు తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము సో ఇవంతా చూసి ఉండండి నేను డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను సైజ్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఎదురుగా ఉన్నది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ అండ్ ఇది జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది మున్సిపల్ పర్మిషను బోర్ వచ్చేసేమో ఆరు వందల యాభై ఫీట్లు వేశారు బట్ మనకు వాటర్ నూట యాభై ఫీట్ల నుంచే ఉన్నాయి స్లాబేరియా వచ్చేసేమో పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వచ్చింది అండ్ మీకు ఇవన్నీతో పాటు పైన ఒక థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పార్కింగ్లో ఏమో తాండూర్ స్టోన్స్ వచ్చాయి అండ్ అంతేకాకుండా పార్కింగ్లో త్రీ డీ ఎలివేషన్ వాల్ టైల్స్ వచ్చాయి వాటర్ స్టోరేజ్ సంప్ కూడా అక్కడే వచ్చింది బోర్వెల్ అక్కడే వచ్చింది అండ్ టేక్ డోర్స్ వచ్చాయి విత్ గ్లాస్ ప్యానల్ విండోస్ అండ్ మనకి వచ్చేసి వచ్చేసేమో త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు ఈ గల్లీలో ఆ కార్నర్లో వచ్చేసి మనకి వాషేరి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి టోటల్ లోపల ఫ్లోరింగ్ వచ్చేసి స్టాండర్డ్ మార్బుల్ ఫ్లోరింగ్ యూజ్ చేశారు దాంతోపాటు మనకి స్టెప్స్కి కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇదంతా చుట్టూ సెట్ బ్యాక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఓపెన్ కిచెన్ వచ్చిందండి షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చింది అండ్ వెంటిలేషన్ చాలా బాగుంది ఈస్ట్ సైడ్ వచ్చింది మెయిన్ ఎంట్రన్స్ అంతా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టారు ఏరియా వచ్చేసి సాయి ప్రియానగర్ కాలనీ అండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మీకు ఒక వాష్ ఏరియా అండ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది సాయిప్రియ నగర్ కాలనీ వరంగల్ హైవే మేడిపల్లి దగ్గర నుంచి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఉపాల్ మెట్రో స్టేషన్ అయితే ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ పోచారం ఇన్ఫోసిస్ అండ్ ఓఆర్ఆర్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ వస్తాయి వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అండ్ వీళ్ళు వాడిన మెటీరియల్ చూసుకుంటే కంప్లీట్ రెడ్ బ్రిక్ యూజ్ చేస్తారు మొత్తం ఇసుకతోనే కట్టారు అండ్ స్లాబ్కి పిల్లర్స్కి వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేశారు సో డబుల్ బెడ్రూము రూము ఓపెన్ కిచెను అటాచ్డ్ వాష్రూము రెండు కామన్ వాష్రూమ్స్ స్టెప్స్ కింద ఒక టాయిలెట్ ఇవన్నీ వచ్చాయండి సో ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ నెంబరు మీకు ఇల్లు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ కూడా ఎలిజిబుల్ ఉందండి లోన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకపోయినా ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కి కాల్ చేయండి తను మీకు లోన్ కూడా ప్రాసెస్ చేయించ్ ఇస్తారు వీడియో పూర్తిగా చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్